వచ్చే రెఫరెన్స్ సో రేపు మనకి మార్కెట్ ఎట్లా ఎట్లా లేదని చూసుకుందాం ఒకసారి చూడండి ఇది ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ త్రీ ఫార్టీ త్రీ సిక్స్ థర్టీ ఫైవ్ ఇది రెండు డిమాండ్ జోన్స్ కాకపోతే కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీని కింద ఒక్క ఫైవ్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ క్లోజ్ అయితే మనకి ఈ రేంజ్ వరకు రావచ్చు ఓకే అంతే దీన్ని ట్రేడింగ్ చేసే స్కిల్ ఉంటే చేయాలి లేకపోతే ఈ జోన్లో ట్రేడ్ చేయొద్దు ఓకే వన్ మినిట్ టు త్రీ మినిట్ ఫైవ్ మినిట్స్లో మీకు స్కాల్పింగ్ అలవాటు ఉంటేనే ఇక్కడ అబ్జర్వ్ చేయండి లేకుంటే వదిలేయండి ఇక్కడ ఎలాంటి ప్లాన్ అయితే ఆలోచించవద్దు ఈ రేంజ్లో నేనైతే ఇక్కడ నుండి ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ త్రీ నుండి ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ థర్టీ ఫైవ్ అంటే ఒక హండ్రెడ్ పాయింట్ డిఫరెన్సే ఇది ఒక నో ట్రేడింగ్ జోన్ లాగా తీసుకుంటాను నేను ఓకే రేపు ఒకవేళ దీని కింద క్లోజ్ అయినా వదిలేస్తా డైరెక్ట్ క్లోజ్ అయ్యి కింద క్లోజ్ అయితే ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ థర్టీ ఫైవ్ కింద క్లోజ్ అయితే నేను కంప్లీట్ బేరీ సైడ్ అయితే వెళ్ళిపోతాను ఎందుకు అంటే ఈ లెవెల్స్ ఎలాంటివి అంటే చూడండి ఈ లెవెల్ క్రాస్ చేయడానికి వస్తుంది వచ్చి టెస్ట్ చేసి మళ్ళీ రిజెక్ట్ అయిపోవచ్చు ఎప్పుడు ఫెయిల్ అయినప్పుడు లేదు ఇది స్ట్రాంగ్ ఉంది అనుకుంటే చాలా స్ట్రాంగ్ అంతా క్రాస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది సో జాగ్రత్త ఈ రెండు లెవెల్స్ కిందికి ఒకసారి ప్రైస్ వస్తే కొంచెం బేరిష్ మూమెంటం అయితే వచ్చే ఛాన్స్ ఉంది మనకు ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ వరకు ఛాన్స్ అయితే ఉంది సో నేను ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ వరకు కంప్లీట్గా బేరీ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను నేను రేపు ఒకవేళ ఫ్లాట్గా గనిచ్చిన గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫార్టీ త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ త్రీ మధ్యలోనే ప్రైస్ అనేది సస్టైన్ అయ్యి ఉండొచ్చు ఓకే అండ్ ఒకవేళ పైకి పోయేటప్పుడు ఇది కూడా ఒక టెస్ట్ చేసి రిజెక్ట్ అవ్వచ్చు కానీ ఇది ఒకవేళ స్ట్రాంగ్ లెవెల్ తోటి బ్రేక్అవుట్ చేయాలి అనుకుంటే మాత్రం మెయిన్ స్ట్రాంగ్ క్యాండిల్ లీడ్ ఉన్నాయి కదా ఇలాంటి స్ట్రాంగ్ హ్యాండ్లతో బ్రేక్అవుట్ అయ్యి ఫార్టీ త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ వరకు పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీ నిఫ్టీలో కూడా మీరు రెండు డిమాండ్ జోన్స్ నైన్టీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ టూ ఇది ఒక నో ట్రేడింగ్ జోన్ దీంట్లో చేయం ఒకవేళ నైన్టీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ మీద ఫిఫ్టీన్ మినిట్స్కి కింద క్లోజ్ అయింది అనుకో కంప్లీట్ వొలటైల్గా మీదనే ఉండే ఛాన్స్ ఉంది కానీ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనకు నైన్టీన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ టూ కింద ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అండ్ క్లోజ్ అవ్వాలా క్లోజ్ అయినాక మళ్ళీ ఒకసారి సపోర్ట్ తీసుకొని చిన్న రిజెక్షన్ ఇచ్చి మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ నుండి గ్యాప్ అయితే ఫిల్ అవ్వచ్చు నైన్టీన్ సెవెన్ హండ్రెడ్ వరకు నేను బేరిష్కి అయితే ఉంటా నిఫ్టీలో నైన్టీన్ సెవెన్ ఎయిటీ సెవెన్ మీద క్లోజ్ అయితే మాత్రం బుల్లిష్గానే ఉంటుంది చూడండి కంప్లీట్ వొలెటల్గా ఉంటుంది అండ్ బుర్లిష్గా ఉంటుంది సో ఇక్కడ జాగ్రత్త ఉండాలి మనకు ఫస్ట్ నైన్టీన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ టూ బ్రేక్ అవ్వాలా తర్వాత నైన్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ రెండు ఈ డిమాండ్ లెవెల్స్ అనేది బ్రేక్ అయితేనే మనకు అవకాశం ఉంటుంది డౌన్ సైడ్ మంచి షార్ప్ మూమెంట్ వచ్చేది ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి డైరెక్ట్గా దీని కింద క్లోజ్ అయింది అనుకో కాదా ఇంకా ఇంకా స్పీడ్గా ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మినిమం రీట్రేస్మెంట్ రావాలి అంటే ఫస్ట్ మనకు ఈ రెండు గ్రీన్ లెవెల్స్ ఉన్నాయి కదా దీంట్లోకి రావాలి ప్రైస్ రిజెక్ట్ అయిపోయి మళ్ళీ వస్తుంది కిందికి రీట్రేస్మెంట్ లేకుండా ఫాలో అవడం అంటే కింద నైంటీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ కింద రీట్రేస్మెంట్ లేకుండా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది స్పీడ్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట డౌన్ సైడ్ ఓకే ఎటు కాకుండా మనకు చూడు స్వింగ్ హై సింగుల్లో మధ్యలో ఉంది ఇప్పుడు ఇది కొంచెం పైకి పోతే రిటెస్ చేసి పైకి పోవచ్చు కిందికి వస్తే కిందికి స్పీడ్గా రావచ్చు జాగ్రత్త ఉండాలి ఇప్పుడే నిఫ్టీలో ఓకేనా ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కూడా రేపు కన్సల్టేషన్లోనే ఉండొచ్చు ఎప్పుడైతే నైన్టీన్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ మీద క్లోజ్ అయింది అనుకో గ్యాప్ అప్ అయి మనకు బుల్లి సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ ఫిన్ నిఫ్టీలో నైన్టీన్ సిక్స్ థర్టీ ఫైవ్ మీద రీటైజ్ చేసినాక ఒక బేరిష్ క్యాండిల్ రావాలా బేరిష్ క్యాండిల్ మీద మళ్ళా క్రాస్ అవుతుంటే అప్పుడు నేను బుల్లి సైడ్ అయితే ఉంటాను అప్పటి వరకు నైన్టీన్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ నైన్టీన్ థౌసండ్ సిక్స్ నాట్ ఫోర్ మధ్యలో కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి నేను ఎలాంటి ట్రేడ్లు చేయను ఒకవేళ నైన్టీన్ థౌసండ్ సిక్స్ నాట్ ఫోర్ కింద క్రాస్ అయితే సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేస్తాం నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వరకు ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీట్రేస్ అయి మళ్ళీ ఇంకో మూవ్మెంటం వచ్చే ఛాన్స్ ఉంటది ఒకవేళ ఇక్కడ కన్సల్టేషన్ అయినా కూడా ఇది సెకండ్ హాఫ్ లో అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటది అనేది మీరు గమనించాలి గ్యాప్ అప్ అయితే నైన్టీన్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ నుండి రిజెక్ట్ అయ్యి డౌన్ కి రావచ్చు ఇది ఒక రిజెక్షన్ కాకుండా మీదనే క్లోజ్ అయింది అనుకో పైకి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నైన్టీన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ వన్ వరకు నేను బుల్లిష్ అయితే ఉంటాయి క్రూడ్ ఆయిల్ చూడండి క్రూడ్ ఆయిల్ అయితే సపోర్ట్ తీసుకుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఒక రెసిస్టెన్స్ ఒకవేళ ఇది బ్రేక్ అవ్వాలి అంటే ఇది టెస్ట్ చేసి మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ రెండోసారి పోతుంది అంటే ఇది బ్రేక్ అవ్వబోతుంది అని అర్థం చేసుకోవాలి ఇది ఒకసారి క్రాస్ అయితే సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మంచి బుల్లిష్ మూవ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది డౌన్కి వచ్చేసింది ఇటు సపోర్ట్ తీసుకొని మళ్ళీ రెండోసారి పోతుంది కాబట్టి ఇది క్రాస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఒకవేళ క్రాస్ చేస్తే మంచి మూవ్మెంటా వస్తుంది ఒక షార్ప్ మూవ్మెంటు ఒకవేళ ఫెయిల్ అయ్యేది ఉంటే రిజెక్షన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ తర్వాత రిట్రేస్ అయితే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ వరకు అయ్యే ఛాన్సెస్ ఉంది క్రూడ్ ఆయిల్ ఈ రేంజ్లోనే ఉండొచ్చు ప్రస్తుతానికి నేను ఎప్పుడు యాడ్ చేస్తా అంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ బ్రేక్ అయినాకనే నేను ప్లాన్ చేస్తా బొర్లి సైడ్ క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ గురించి మాట్లాడడం కదా టూ ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఇది ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ నుండి రిజెక్ట్ అయితే సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటా అని చెప్పినా ఇది ఇప్పుడు రిజెక్షన్ వస్తుంది పర్ఫెక్ట్ రిజెక్ట్ అయింది అంటే మాత్రం ఇక్కడ నుండి నేను టూ ఫార్టీ వరకు సెల్లింగ్ సైడ్ ఉంటాను లేదు ఇది ఒకసారి మీద క్లోజ్ అయినా నా ఎంట్రీ అనేది ఏముండదు టూ ఫార్టీ సెవెన్ మీద ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలా ఫిఫ్టీన్ మినిట్స్ది అప్పుడు నేను రీటెస్ట్ మీద అంటే ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయినాక రీటెస్ట్ అయితే ఇక్కడ నుండి నేను బయింగ్ సైడ్ ఉంటా టూ ఫిఫ్టీ టూ వరకు ఓకేనా సో అప్పటి వరకు అయితే నేను ఇక్కడ ఈసారికి న్యాచురల్ నాచురల్ గ్యాస్ లో ఎంట్రీ తీసుకోను బట్ రిజెక్షన్ వస్తేనే సెల్లింగ్ సైడ్ ఒక ట్రేడ్ మాత్రం తీసుకుంటా రిస్క్ అనేది చేస్తే ఇక్కడ రిజెక్షన్ ఇంకా పర్ఫెక్ట్ రావాలి రిజెక్షన్ వచ్చి మళ్ళీ క్యాండిల్ రెండో క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ కానీ లేకపోతే క్యాండిల్ కింద బేరిష్ క్యాండిల్ కానీ కన్ఫర్మేషన్ అనేది చాలా బాగుండాలి అప్పుడే నేను ట్రేడ్ చేయగలిగితే అప్పటి వరకు అయితే ట్రేడ్ చేయను సో ఇప్పుడు డే టైం లో చూసుకుంటే చూడండి మనకు ఇది చాలా డేంజర్ లో ఉంది బ్యాంక్ నిఫ్టీ ఇది విక్ లేదు అంటే ఇది రిజెక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇది మళ్ళీ రిజెక్ట్ అయ్యి పైకి పోయి బ్రేక్ చేస్తే చాలా చాలా బుల్లిష్ మూమెంట్ అయితే సూపర్ ఫాస్ట్ గా వస్తుంది సో ఇక్కడ జాగ్రత్త ఎందుకంటే నేను బేరీ సైడ్ ఉన్నా అని చెప్పి మీరు బేరీ సైడ్ ఉండాలని రూల్ లేదు నా లెక్క ప్రకారం నేను బేరే సైడ్ ఉన్నా ఓకే కానీ ఇంకో విషయం చెప్తున్నా బుల్లి సైడ్ ఉండే వాళ్ళకి ఇది రిజెక్షన్ చాలా పవర్ఫుల్ ఇది క్యాండిల్ క్యాండిల్కి సో ఇది ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో మళ్ళీ సేమ్ ఈ డిమాండ్ లెవెల్స్ని టెస్ట్ చేసి ఇది క్రాస్ అవుతుంది అనుకో ఫార్టీ త్రీ సెవెన్ నైట్ ఇది బ్రేక్ అవ్వచ్చు చాలా చాలా ఛాన్సెస్ ఉంది బ్రేక్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ సిక్స్టీ త్రీ ఈ దాకా అయితే మూమెంటం ఇయ్యొచ్చు ఒకవేళ బ్రేక్ అయితేనే బ్రేక్ కాకపోతే కాదు గుర్తు పెట్టుకోండి అండ్ నిఫ్టీలో కూడా చూసుకుంటే ఇది బుల్లిష్ క్యాండిల్ దీని కిందకి వచ్చింది అనుకో ప్రైస్ మళ్ళీ మనకు నైన్టీన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ వరకు బేరీ సైడ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది బుల్లిష్ క్యాండిల్ కాబట్టి రివర్సల్ అనమాట ఇప్పుడు ఇది బుల్లిష్ము ఇది బేరిష్ము ఇది బుల్లిష్ము ఇప్పుడు ఇది క్రాస్ అయితే డౌన్ సైడ్ వచ్చేస్తుంది అండ్ ఇది కూడా క్రాస్ అయితే మనకు డెబ్బు కన్ఫర్మ్ అయిపోతుంది అప్పుడు డౌన్ ట్రేడ్ కి షిఫ్ట్ అవుతాం అనమాట ఇది రేపు నేను ఈ లెవెల్ క్రాస్ అవ్వాలా నైన్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఇది క్రాస్ అయితే నైన్టీన్ సిక్స్ ఎయిటీ సెవెన్ వరకు వేరే సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా ఓకేనా క్లియర్ గా సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూడండి ఇది మహేష్ అండర్ స్కోర్ మిస్టర్ ట్రేడర్ అని ఒక ఫేక్ ముండా కొడుకు ఇలాంటి ఫేక్ మన ప్రొఫైల్ పిక్చర్ పెట్టి ఒక టెలిగ్రామ్ గ్రూప్లు క్రియేట్ చేసి వీళ్ళకు యూట్యూబ్ ఛానల్ ఉండవు వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మన యూట్యూబ్ ఛానల్ని పెట్టుకుంటారు ఎవడన్నా చూస్తే అదే ఒరిజినల్ అనుకోవాలి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా సా ఛానల్ని అర్జ్ చేయండి అని చెప్పి మన లింక్కే సజెస్ట్ చేస్తారనమాట అంటే మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒరిజినల్ అనుకుంటారు అని చెప్పి ఈ పిచ్చిన కొడుకులు అందరూ ఇలాంటి ఫేక్ ఛానల్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు జాగ్రత్త ఇది ఫేక్ ఇది ఒరిజినల్ కాదు చూసుకోండి ఇది మన ఒరిజినల్ తెలుసు కదా మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ అంతే ఇంకా వేరేది ఏం లేదు మన ఒరిజినల్ ది ఓన్లీ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది కదా మనది యూట్యూబ్ ఛానల్లో ఆ డిస్క్రిప్షన్లో ఉన్నది ఒకటే ఒక టెలిగ్రామ్ ఛానల్ అది ఒకటే ఛానల్ని ఫాలో అవ్వండి మిగతా అన్ని ఫేక్ మీరు రకరకాలుగా పేర్లు వాడుకుంటారు మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ అని పెట్టుకుంటారు మిస్టర్ ట్రేడర్ మహేష్ అని పెట్టుకుంటారు మహేష్ పెండమ్ అని పెట్టుకుంటారు మన నేమ్స్ అనేది మన గ్రూప్లలో ఉంటాయి కదా అవే నేమ్స్ కాపీ చేసుకొని వాటిని బేస్ చేసుకొని వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు ఐడెంటిఫై లేకుండా మిగతా అందరి ఐడెంటిఫై అంటే ఇప్పుడు మన ఛానల్ ఎట్లా పెట్టుకోరు మన లోగో మన యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట టెలిగ్రామ్ గ్రూప్ కూడా అండ్ ఫాలోవర్స్ని కూడా ఫేక్ ఫాలోవర్స్ కొంటారు అండ్ మీరు టెలిగ్రామ్ గ్రూప్కి పోతే కింద ఐ సింబల్ ఉంటుంది అంటే ఎంతమంది చూసారు ఎంతమంది చూస్తలేరు అనేది తెలుస్తుంది సో అక్కడ మన దానికి ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ చూసినట్టు కనబడుతుంది కానీ ఈ ఫేక్ ఛానల్ అలా ఐదు పది మంది చూసినట్టు కనబడుతుంది ఎందుకంటే మన ఛానల్లో ఇరవై ఐదు వేల మంది ఉండరు దాంట్లో ఒక నాలుగైదు వేలు చూసారంటే అప్పుడు యాక్టివ్గా ఉండారని అర్థం సో అది ఒరిజినల్ కానీ వీటిలో వీటిలో ఎవ్వరు చూడడు వీళ్ళంతా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయండి క్రిప్టోలో అని చెప్పి క్రిప్టో సజెస్ట్ చేస్తుంటారు నేను నేనే కాదు మిస్టర్ ట్రేడర్ ఛానల్ కానీ మిస్టర్ ట్రేడర్ టెలిగ్రామ్ గ్రూప్ కానీ ఎక్కడైనా సరే మిస్టర్ ట్రేడర్కి సంబంధించిన ఎవరైనా సరే అది నేను కానీ అడ్మిన్స్ కానీ ఎవరైనా సరే మీ క్రిప్టో గురించి ఎప్పుడు చెప్పలేదు చొప్పా కూడా క్రిప్టో గురించి ఎక్స్ప్లెయిన్ చేయం క్రిప్టో రిలేటెడ్ చార్ట్స్ పోస్ట్ చేయం క్రిప్టో రిలేటెడ్ ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఎక్కడా చెప్పలేదు చెప్పం కూడా మీరు జాగ్రత్త ఉండండి క్రిప్టో జోలికి వెళ్ళకండి మీరు అస్సలకే క్రిప్టో గురించి అయితే ఛానల్ కాదు ఓన్లీ ఛానల్ ఉంది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటాం అది కూడా మనం దాని గురించి లర్నింగ్ పర్పస్ పెట్టుకున్నాం తప్ప ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి అంతే తప్ప ఇంకా ఇంకట్లేదు మళ్ళీ మీరు ఒక రూపాయి ఒక్కనికి పే చేస్తున్నా ఇన్వెస్ట్ చేస్తున్నా ఏదైనా జాయిన్ అవ్వాలన్నా నా వాయిస్ వాయిస్ కాదు మీరు మన అఫీషియల్ ఛానల్ గా మిస్టర్ ట్రేడర్ ఆ ఛానల్ లో మిసేజ్ పెట్టినా ఓకే మన టెలిగ్రామ్ గ్రూప్ మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో అందులో నా పర్సనల్ గా తెలుసుగా మీకు ఐడి సో మన ఛానల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి లాస్ట్ లో ఒక డాట్ పెట్ట ఒక చిన్న ఐ పెట్టావు చిన్న స్టార్ పెట్టా ఫేక్ ఐడీలు చాలా మంది క్రియేట్ చేసుకుంటారు జాగ్రత్త ఉండండి మీరు ఒరిజినల్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే ఒకటే సొల్యూషన్ మన వీడియో డిస్క్రిప్షన్లో అంటే మన ఛానల్కి పోండి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కోతే ఆ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది ఉంటది లింక్ అది మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవ్వండి సర్చ్ చేసి జాయిన్ అయితే ఇట్లాంటి పిచ్చనా కొడుకులు ఉంటారు అడుగడుగున ఫేక్ కాళ్ళు సో జాగ్రత్త సో టెలిగ్రామ్ గ్రూప్ అంటే ఫేక్ క్రియేట్ చేసి దాంట్లో ఫాలోవర్స్ తీసుకొస్తాడు కానీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేడు కాదు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అంతమంది ఫాలోవర్స్ని తీసుకొచ్చి అన్ని వీడియోలు పెట్టలేడు కదా సో వీళ్ళు ఏం చేస్తారంటే మన ఛానల్లో ఉన్న లింకులు మన ఛానల్లో ఉన్న కంటెంట్ తీసుకొని ఇలా టెలిగ్రామ్ అలా సేమ్ మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ డాట్ కామ్ అని చెప్పి క్రియేట్ చేస్తారు ఇట్లాంటి ఫేక్ ఛానల్ క్రియేట్ చేసి అందులో మన కంటెంట్ పోస్ట్ అనమాట చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోకి లైక్ కొట్టండి అని చెప్పి అట్లా కూడా పెడతారు అదేమనుకోవాలో ఆ వీడియోలు వానియే ఆ వీడియోలు పెట్టింది మహేష్కే అనుకొని మీరు అక్కడ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది వీళ్ళు చెప్పినాక స్టాక్ మార్కెట్ లో అడక తినే ముండా కొడుకులు చాలా మంది ఉంటారు ఒకటి కాపీ పేస్ట్ బ్యాచ్ ఇంకోటి చిల్లర్ గాలి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సో ఇలాంటి వాళ్ళతోటి జాగ్రత్త ఉండండి దీని గురించి ఓకే మీరు మోసపోతారు అని ఎక్కడైతే తెలుస్తుందో అక్కడ నేను చాలాసేపు మాట్లాడతాను నా పనే అది కాబట్టి ఇట్లాంటి ఫేక్ నుండి జాగ్రత్త ఉండండి ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఈ యూట్యూబ్ ఛానల్ గ్రూప్ లో పెట్టినా దానికి రిపోర్ట్ కొట్టండి ఓకే స్కాన్ చేసినా కూడా మీరు ఛానల్ వస్తే దానికి రిపోర్ట్ కొట్టండి రిపోర్ట్ కొట్టి తీసేయండి నేను కూడా ఇలాగో కొడతా రిపోర్ట్ లో అది జరుగుతూనే ఉంటది ఓకే జాగ్రత్త ఇళ్ళతోటి ఎవ్వడు కూడా ఒక్క రూపాయి కూడా క్రిప్టో అనే జోలికి పోవద్దు మహేష్ అనేటు క్రిప్టో గురించి మాట్లాడాడు ఓన్లీ లర్నింగ్ గురించి ఎలాంటి కాల్స్ ఇవ్వను ఎలాంటి సజెషన్స్ అనేది ఉండవు జస్ట్ మనం లర్నింగ్ పర్పస్ ఉంటుంది ఛానల్ ఇంకా వేరే ఏమి ఉండవు పేడు గీడు అని చాలా మంది పైసలు తీసుకుంటుంటారు ఇంత ఇన్వెస్ట్ చేయి అంత ఇన్వెస్ట్ చేయని ఎవరిని నమ్మకూరి ఓకేనా జాగ్రత్త సో ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ కోర్సు ఇది మన ప్రైస్ సెక్షన్ కోర్సు ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి ఒక ప్రైస్ సెక్షన్ ఒకటే ఉంటదాని కాదు ఏ టు జెడ్ చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు ఓకే బీటీఎస్టీ చేసే వాళ్ళు ఉంటారు ఒక సింగిల్ క్యాండిల్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయేటోళ్ళు ఉంటారు మినిమం మూమెంటమ్ క్యాప్చర్ చేసేటోళ్ళు ఉంటారు ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు పైసాక్షన్ అడ్వాన్ నేర్చుకొని వాళ్ళు ఉంటారు అసలు నేర్చుకోవడానికి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చాలా మంది ఉంటారు పక్కాగా ప్లాన్ ప్రకారం మాస్టర్ లెవెల్లో నేర్చుకున్నాకనే రంగంలోకి దిగాలని చాలామంది అనుకుంటారు స్వింగ్ ట్రేడ్ అవుదామని పొజిషనల్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలా కాల్పింగ్ ఎట్లా చేయాలి ఏ టు జెడ్ మెటీరియల్ మొత్తం ఇంట్లో ప్లాన్ చేస్తున్నా సో ఈ గేమ్ చేంజర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ నాకు టూ ఇయర్స్ పడుతుంది మొత్తం వీడియోలు కంప్లీట్ చేయడానికి కంప్లీట్ ట్రేడర్స్కి అవసరమైన మెటీరియల్ తయారు చేయడానికి సో ఈలోపు మీరు జాయిన్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు ఆల్రెడీ ఒక పది పదకొండు వీడియోలు ఏమో చేసిన ఒక ఫిఫ్టీన్ వీడియోస్ వరకు బేసిక్స్ ఉంటాయి అక్కడి నుండి కంటిన్యూ అవుతుంది కొంచెం మెల్లమెల్లిగా అడ్వాన్స్లోకి వెళ్ళిపోతాం మనం ఓకేనా సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కోర్స్ కూడా అవసరం ఉండదు మీకు ఇక్కడనే ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఓకే ఫైన్ కానీ మళ్ళీ దీని తర్వాత కూడా మీరు ఇంకెక్కడికి పోయి కూడా పైసలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండకుండా ఉంటుంది ఓకే పైసలు పెట్టకుండా ప్లాన్ చేస్తున్నా ఎందుకు అంటే మీరు ఇంకో కోర్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తే వీళ్ళని బట్ దీనికోసం మాత్రం ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఏదైతే మిస్టేటెడ్ అఫీషియల్ ఛానల్ ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి దాని వీడియో డిస్క్రిప్షన్లో మీకు డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి ఏదో ఒక అకౌంట్ తీసుకొని మీరు అలా యాక్టివ్గా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి వీడియో ఉంది కదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి ఓకే ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి ఈ డిమాట్ అకౌంట్స్లో ఏదో ఒక అకౌంట్ మీరు తీసుకొని యాక్టివ్గా ఉంటే ఆ తర్వాత మీరు వీడు ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది కదా మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ డాట్ కామ్ అని సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓకే వెబ్సైట్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ నాకు లాగిన్ వచ్చింది కదా మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది లేకపోతే మీకు లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది మీరు తీసుకున్న డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిమాట్ అకౌంట్ మీ డీటెయిల్స్ అంటే మీ నేము మీ మెయిల్ ఐడి అలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెయిట్ చేస్తే వన్ వీక్లో మీరు అప్రూవల్ అయిపోతారు ఓకేనా వన్ వీక్ అయితే టైం పడుతుంది ఎందుకంటే చెక్ చేయాల్సి ఉంటుంది మాకు కూడా సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఓకేనా ఫైన్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి సర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి ఎందుకు అంటున్నా అంటే మీరు సర్చ్ చేసి జాయిన్ అయితే అడుగడుగున్న ఫేక్ ఫేక్ ఛానల్స్ని మళ్ళీ మీరే ట్రాప్ అవుతారు అందులో ఓకేనా ఈ విషయంలో జాగ్రత్త ఉండండి వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్స్ ఉంటాయో అవి ఒరిజినల్ లింక్స్ దాన్ని క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్